हेलो गाइस वेलकम टू डीआरएस व्लॉग शोस चकन प्रोग्राम तो मैं मुंदुकु वच्चेसानु डाक्टर पद्मावती गारु पद्मावती इंस्टीट्यूट फॉर द डिसेबल तरफुन स्फूर्ति सेवा पुरस्कार 2021 अनी दिव्यांगुलकु अवार्ड्स इव्वडं जरिगिंदी अंदुलो नेनु ओक अवार्ड विनर नि एंड मीरु चूस्तुन्नारु कदा ई प्रोग्राम की चाला मंदी गेस्ट वच्चारु मुंदुगा सुनीता लक्ष्मारेड्डी गारु ज्योति प्रज्वलन चेसि स्पेशल स्वर्नर 2021 బుక్ ని రిలీజ్ చేశారు స్ఫూర్తి సేవా పురస్కారం 2021 అవార్డ్ విన్నర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది అండ్ దాని తర్వాత వచ్చిన గెస్ట్ల అందరికీ కూడా మెమెంటో ప్రెజెంట్ చేశారు పద్మప్రియ గారు అండ్ దీని తర్వాత గెస్ట్లు అందరూ కూడా వారి వారి స్పీచెస్ ఇవ్వడం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి జబర్దస్త్ జీవన్ గారు గెస్ట్గా వచ్చారు అండ్ వారి తర్వాత ఇంకా అవార్డ్ విన్నర్స్ కూడా మాట్లాడడం జరిగింది సో అందరి గురించి మనం ఇప్పుడు ఒకసారి వీడియోస్ చూద్దాం అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ సెవెన్ ఇయర్స్ నుంచి జబర్దస్త్ చేస్తున్నాను జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్టింగ్ అప్పటి నుండి సో ఎందుకో మొన్న ఒకసారి అనిపించింది అంటే మా అన్నయ్య ఖమ్మం వైరల్ సింగర్ జాన్ అన్న నాకు అన్న సో ఆయనకే అప్పుడు నాకు అనిపించింది తను బాగా పాడతాడు అలాంటిది ఒక స్కిట్ రెడీ చేసి చేస్తే వీళ్ళలో కూడా ఉంటారు కదా అని చెప్పేసి అని నాకు అనిపించి అది చేసాం అది విన్ అయ్యాం స్కిట్ విన్ అయ్యాం సో కానీ భయం వేసింది అంటే కొంతమంది రెడీగా ఉంటారు మేడం ఎప్పుడు దొరుకుతాడా వీడు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి కానీ అలాంటిది ఏం లేకుండా కూడా సో అలాంటి ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేద్దాం కానీ ఎలాగైతే నేను అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫొటోస్ తీసుకొని ఆ వీడియోస్ తీసుకొని చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు మేడం ఇప్పుడు వాళ్ళు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు నెక్స్ట్ రెగ్యులర్గా నాకు ఫోన్ టచ్లో ఉండి ఫోన్ చేస్తూ ఉంటారు సార్ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి కంపల్సరీ చెప్తాను ఇప్పుడు మా టీవీ కామెడీ స్టార్స్లో చేస్తున్నాను ఇప్పుడు సో ఎనివే మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ఒక మంచి స్కిట్ మీ అందరితో కలిపి చేస్తా అలాంటి అదృష్టం మళ్ళీ నాకు రావాలని భగవంతుని కోరుకుంటా సో నాకు ఒకటి గుర్తొచ్చింది సార్ ఇక్కడ నేను నాకు పెద్ద మాట్లాడను రా సార్ ప్లీజ్ ఎవరేమనుకోవద్దు మేడం దాతలు శ్రోతలు కళాకారుల తలదాతలు మార్చే విధాతలు అంటారు సో ఇలాంటి దాతలు ఇలాంటి శ్రోతలే మాలాంటి కళాకారుల తలదాతలు మార్చే విధాతలు నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడ్డానికి దాని కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కన్న నా తల్లిదండ్రులకు పాదాభివందనం వాళ్ళు లేకపోతే ఈరోజు ఇక్కడ లేను దాని తర్వాత ఇక్కడికి వచ్చాను మేడం నన్ను గుర్తించి పిలిచింది అంటే జబర్దస్త్ నా కన్న తల్లితో సమానం జబర్దస్త్ ఒక కవి అంటాడు నీ తోడు ఉంటే ఏ బాధలుండవని తెలవనోళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరో నీ తోడు ఉంటే ఏ బాధలుండవని తెలవనోళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కుమిలిపోయే వాళ్ళెందరో ఎంత కటి కూడైనా బాత్రూంలో నిన్ను బతిమిలాడుకుంటాడు అమ్మా నువ్వు లేకపోతే ఈ లోకానికి నేనెవ్వరో తెలియదో అమ్మా నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మా నా పాటమ్మా ప్రతి మదిలోన మెదులుతూ ఉంటావో పాటమ్మా నా ఎదలో నప్పదిలంగుంటావో పాటమ్మా పాటను ఎందుకు గుర్తు చేసుకున్నా అంటే నా ప్రస్థానం పాట నుంచే స్టార్ట్ అయింది ఈరోజు ఏదో యాక్టర్గా పేరు వచ్చింది యాక్చువల్లీ సార్ నేను డాక్టర్ కావాలనుకున్నాను సార్ కాలేదు ఏదో యాక్టర్ అయిపోతున్నా సో అయినా నేను ఇండస్ట్రీకి వచ్చింది కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చా సో సింగింగ్ పాట నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయింది అందుకే పాట గుర్తుకొచ్చి పాడా సో ఆ పాటే లేకపోతే ఈరోజు ఈ స్టేజ్ లేదు నేను లేను సో అందుకే పాటను గుర్తు చేసుకున్నాం సో ఎనివే ఈ సందర్భంలో ఆ పాట పాడొచ్చో పాడొద్దో నాకు ఈ గురుగారు మాట్లాడుతున్న నాకు భయం అవుతుంది ఎక్కడ తప్పు తీస్తాడో ఎక్కడ ఏమంటాడు ఏం మాట్లాడాలో ముందుగా నేను సెట్ చేసుకుంటున్నా ఓకే ఓకే ఇది మాట్లాడద్దు ఇది మాట్లాడద్దు ఎనివే సరే నాకు ఒక పాట గుర్తొచ్చింది సార్ ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క మదర్ తెరిసలా కనిపించారు నాకు ఇక్కడ అమ్మ
ఎంతమంది చాలా తక్కువ మంది కుంటారు సార్ అలాంటి సేవా తత్పరత. అమ్మ మదర్ తెరిసా గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తి, ఎంతమందికి స్ఫూర్తి నింపి వెళ్ళింది. సో నిజంగా ఈ సమయంలో అమ్మ పాట గుర్తు చేసుకోవడం నాకెందుకో మంచి అనిపించింది. మానవతకే మూర్తిరా మాతృమూర్తి మదర్ తెరిసా, సమానతకే స్ఫూర్తిరా ఆ తల్లి చేయూత, మత్సలేని మల్లెరా మాననీయముల్లెరా, మదిన దాచుకోను కొలిచే మహాతల్లిరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అలాంటి ఎంతో గొప్ప సేవా కార్యక్రమంలో మీ అందరు కూడా నిజంగా పాదాభివందనలు సార్ అందరికీ. మేడం థ్యాంక్ యూ సో మచ్. నాకు తోచిన విధంగా ఏదో విధంగా నాకు వచ్చింది ఇదే, ఒక కళ పరంగా ఏ విధంగా నేను సహాయపడగలను అని చెప్పేసి నేను ఆలోచించా. సో ఒక డబ్బు ఉంటేనే డబ్బు పరంగా సహాయపడమే కాదు, ఒక కళ పరంగా కూడా సహాయపడగలం అని చెప్పి నాకు అనిపించి. సో ఏదో విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ను గుర్తించడం మన లక్ష్యం. ఎందుకంటే నన్ను ఒకరు టాలెంట్ గుర్తించారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. సో అలా వచ్చిన ఆలోచనే ఒక మంచి స్కిట్ దారితీసింది. అలా ఇంకా ఇంకా నాకు మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఎందుకంటే ఈ మధ్య నేను ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడి వచ్చా. సో కరోనా ఎఫెక్ట్తో నేను ఆల్మోస్ట్ ఫైనల్ పొజిషన్కి వెళ్ళేసి వచ్చా. డాక్టర్ విజయభాస్కర్ సార్ అని ఇందిరాపార్క్ ఆపోజిట్ రవి హిలియస్ హాస్పిటల్ ఆర్థో స్పెషలిస్ట్, నన్ను కాపాడిన దేవుడు ఆయన. ఎందుకు ఆయన జబర్దస్త్ స్టేజ్ మీదకి తీసుకొచ్చి పరిచయం చేశాను. మా రోజా మేడంకి, మా నమ్మరావు సార్కి, వీళ్ళందరికీ పరిచయం చేశాను. సో ఎందుకంటే కరోనా టైంలో దగ్గరికి కూడా రాని టైంలో సో నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ చావు పొజిషన్లో ఉన్న టైంలో నన్ను ఎస్పెషల్లీ తీసుకొని కేర్ తీసుకొని నన్ను చాలా సేవ్ చేశాడు. సో ఆయనను గౌరవించుకోవడం నాకు మంచిగా అనిపించింది, తీసుకొచ్చుకున్నాను. నిజంగా చాలా హ్యాపీ. అందుకే మిమ్మల్ని అందరినీ ఇంకా నాకు మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నా భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పద్మావతి మేడం, ఆయన మూర్తి సార్, వీరిద్దరికీ ప్రత్యేకంగా కళాభివందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే దేవికా రాణి రామ్సాయి నా పేరు, మా తమ్ముడు పేరు. బ్లాగ్ షోస్ అని ఎందుకు పెట్టానంటే ముఖ్యంగా ఈ కాలంలో వచ్చిన బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే అన్ని రకాలుగా ఉంటాయి అందులో. యాక్చువల్గా వాళ్ళు ఇంట్లో చేసే క్రాఫ్ట్స్ కానివ్వండి, వంటలు కానివ్వండి. సో నేను ఎక్కడెక్కడికో వెళ్ళాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను ఎప్పుడు కూడా అసలు ఒక డిఫరెంట్ ఏబుల్ వాళ్ళు ఉంటారు అని నా కంటికి కనిపించకుండా పెంచారు. సో నేను ఎప్పుడైతే నేను దివ్యాంగ్ స్కూల్లో జాయిన్ అయ్యి నేర్చుకున్నప్పుడు ఇంతమంది ఉన్నారా అని తెలుసుకున్నాను. సో నాలో ముందుకు రాలేని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలనేది నా మేజర్ కోరిక. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందకరమైన దినం ఈరోజు చెప్పాలంటే. మీ అందరితోటి ఇలాంటి సమయం గడిపే అవకాశాన్ని ఇచ్చిన పద్మావతి గారికి, మూర్తి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పటి వరకు చాలా చెప్పేశారు అందరూ పెద్దలు. మనం పాట ఒకటి ఉంది, మౌనంగానే ఎదగమని మొక్క మీకు చెప్తుంది, వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. సో ఎదుగుతూ ఉన్నారు, దాంతోపాటు పక్కన వాళ్ళకు కూడా ఆ షాడోని ఇస్తూ ఉన్నారు, వాటి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఇప్పుడు అన్నట్లు ఎవ్వరూ డిజబుల్ లేరు, కొంతమంది ఫిజికల్గా కొంతమంది మెంటల్గా. దేవుడు ఎవ్వరిని వదలడండి, అందరికీ ఏదో ఒకటి పెడతాడు. మనకి ఇది పెట్టేశాడే దేవుడు అని అనుకోవద్దు. కాళ్ళు చేతులు బాగుండగానే కాదు, మాకు చాలా ఉంటాయి, మేము చాలా స్ట్రగుల్ పడే వస్తాము. కాకపోతే ఏదన్నా సమాజానికి చెయ్యాలి అని ఒక చిన్న ఆశ కొంతమంది, అలాంటి వాళ్ళము చేయగలుగుతున్నాం. ఇప్పుడు నాకు, నేను ఫస్ట్ ఎప్పుడు ఒక 10 ఏళ్ల క్రితము ఒక చైల్డ్ని దత్తత తీసుకున్నా, మూగా చెవిటి, గణేష్ వాడి పేరు. అది నాకు అనుకోకుండా ఒక మేడం పిలిచారు ఒక ఫంక్షన్కి, అక్కడ కలిశాను. అతన్ని అడాప్ట్ అంటే ఏంటంటే మొత్తం ఇంకా తనకి చదువు అయితే ఏంటి, ట్రీట్మెంట్ అయితే ఏంటి, ఫుడ్ అన్ని నేనే చూసుకుంటా. వానికి కాక్లియర్ ఇంప్లాంట్ చేశారు. చేయగానే వాడు ఆటోమేటిక్గా వినడం స్టార్ట్ చేసి మాట్లాడుతున్నాడు. నాకు అసలు ఎంత అద్భుతం అనిపించిందో, మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చి మేడం ఐఎమ్ హ్యాపీ అంటున్నాడు. అంటే వాడు కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాడు అంతుంటాడు.
సో నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉంటుందండి ప్రపంచంలో అంతకంటే ఆనందం వేరే వాళ్ళకి ఆనందం ఇవ్వడం కంటే ఆనందం ఇంకోటి ఉంటుంది నేనైతే అది ఖచ్చితంగా చెప్తాను నువ్వు కడుపు నిండా తింటున్నావా కంటి నిండా నిద్రపోతున్నావు కాదు వేరే వాళ్ళని తృప్తి పరిచావా అది నీకు జన్మకి సార్థకత్వం అంటే ఒక్కళ్ళనైనా అట్లీస్ట్ ఒక్కళ్ళని అలా నా జీవితం అక్కడ స్టార్ట్ అయ్యి నేను పీజీ పీరియడ్లో ఇది స్టార్ట్ చేశాను స్లోగా ఒకళ్ళు ఇద్దరు అయ్యి నలుగురు అయ్యారు చక్కగా నలుగురు పిల్లలకి కోక్లియర్ ఇంప్లాంట్స్ అంటాము వాళ్ళు వినలేక మాట్లాడలేరు కానీ ఒకసారి వినపడితే మాట్లాడడం స్టార్ట్ అయిపోతుంది సో లక్కీలీ నలుగురు పిల్లలు ఇప్పుడు ట్రాక్లో ఉన్నారు అలాగే ఒక గర్ల్ చైల్డ్ ఒక ఆశ్రమంలో అందరు గర్ల్ చైల్డ్ రోడ్లలో వదిలేసిన వాళ్ళని వాళ్ళు తీసుకొని పెంచుతున్నారు అట్లాగే ఒక ఆడపిల్లని తీసుకున్నాను అలాగే మేడ్చల్లో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అందరూ ఉండి వదిలేసిన మళ్ళీ పెద్దలు ముసలి వాళ్ళు సో వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్రొవిజన్స్ ఇవ్వడము మాది ఏదన్నా ఉంటే అంటే బర్త్డేస్ పిల్లలు ఏదన్నా ఉంటే వాళ్ళతోటి జరుపుకోవడము అంటే వాళ్ళతోటి భోజనం చేయడం చాలా చాలా హ్యాపీనెస్ ఏదన్నా వీలైతే చెయ్యాలి అని ఒక ఆశ నాకు అవకాశం కలిగితే వీలైనంత వరకు నేనైతే వన్ మ్యాన్ ఆర్మీ మాకు సొసైటీ ఏం లేదు నేను సింగిల్గా మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తి ఫాదర్ వాళ్ళు చెప్పిన మంచివి మనం ప్రపంచానికి ఉపయోగపడాలి మనం ఇలాగే పుట్టి వెళ్ళిపోకూడదు నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి చరిత్రలో ఎక్కడోకళ్ళు మీ గుండెల్లో నాలుగు మాటలు నా గురించి ఉంటే చాలు అలాగే చనిపోవడం కూడా చాలా హ్యాపీనెస్ సో మీరు ఇక్కడ చెప్పడం ఏంటంటే మీరు అద్భుతం మీకు చెప్పాలంటే స్కిల్స్ మీరు ఒక దగ్గర తీసుకుంటే ఇంకో దగ్గర ఇస్తాడు సో మీరు విధిరాతని ఎదిరించి పోరాడి ఈ స్టేజ్లో ఉన్నారు మీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారండి ఇక్కడ మీకు మంచి ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంది నేను ఆయన్ని చాలా అభినందించదలుచుకున్నాను ఫోటో తీసాను ఆయన మీకు ఎంత హెల్ప్ చేస్తున్నాడు మీరు వీల్ చైర్లో తీసుకొస్తున్నాడు మిమ్మల్ని కూర్చోబెడుతున్నాడు అలాంటి అవకాశం నాకు లేదే అనిపించింది ఆయన చూసినప్పుడు సో ఇలాంటి వాళ్ళకి చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి దేవుడు మాకు కొంచెం ఏదో ఇచ్చాడు దాంతో ఇంకెవరికైనా ఏమైనా చేయాలి చాలా థ్యాంక్స్ బాబు మీరు చాలా బాగా చూసుకుంటున్నారు అందరినీ అలాగే మీ ఫ్యామిలీస్ అందరూ మిమ్మల్ని కనిపెట్టుకొని మిమ్మల్ని వచ్చి మిమ్మల్ని ఇంత బాగా చూసుకుంటున్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఫ్యామిలీని నడుపుతున్నారు నేను చూశాను వాళ్ళు సంపాదిస్తున్నారు ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నారు మా ఇంటి దగ్గర ఒక పూలాయన ఉంటారు ఇలాగే చక్రాల బండ్లు వస్తారు పొద్దున పూలు అమ్ముతారు సాయంత్రం పూలు అమ్ముతాడు ఫ్యామిలీని కాపాడుతున్నాడు వాళ్ళకి ఆయన చక్కగా పిల్లలున్నారు నా దగ్గరికి మొన్న ఇద్దరు ఇట్లాంటి వాళ్ళు అతనికి ప్యాలసీ సెర్బ్రల్ ప్యాలసీ అంటారు అంటే నడవలేరు పూర్తిగా ఆ అమ్మాయికి ఏమో పోలియో ఉంది వాళ్ళిద్దరు చక్కగా పెళ్లి చేసుకున్నారు పిల్లలు కావట్లేదు వాడమని వచ్చారు ఎంతో ముచ్చటగా అనిపించింది ఎక్కడండి ఎందుకు నిస్పృహ ఎందుకు నేను ఎందుకు పనికిరాని అనుకోవట్లేదు వాళ్ళు మేము మంచిగా ఉన్నాము ఇద్దరం సంపాదిస్తున్నాం మేడం అతను కెమిస్ట్ కెమిస్ట్ అంటారు కదా మెడికల్ షాప్లో కూర్చొని చక్కగా సంపాదిస్తున్నాడు ఆ అమ్మాయి ఏదో ఆడిటర్ పనిచేస్తుంది మాకు పిల్లలు కావాలి మేడం మాకు ట్రీట్మెంట్ ఇవ్వడం చలో ఇస్తాను అంతే మీకు ఇచ్చి తీరుతాను మీకు పిల్లలు అయి తీరుతారు అంతే మీరు సమాజానికి ఇంత చేస్తున్నారు మీకు కంపల్సరీ మేము కూడా చేస్తాము సో అలాగా మీరందరూ ఎక్కడ నిస్పృహ లేకుండా మీరు ఇలా తీసుకొని మీరు మంచిగా ఛాలెంజింగ్గా తీసుకొని మేడం లాంటి వాళ్ళు మీకు సహాయం చేస్తున్నారు అక్కడే నక్షయాకృతి డిఫెండమ్ స్కూల్ బాబు గారు అని ఉంటారు వాళ్ళ తమ్ముడు ఇలా డిఫెండమ్ ఉంటే అలా స్టార్ట్ చేసి ఆయన చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు ఆ పిల్లల్ని చూసారంటే మీరు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఎక్కడ ఏ టాలెంట్ ఉందో కనుక్కుంటున్నారు వాళ్ళని ఆ వేలో పంపిస్తున్నారు అందరు చక్కగా ఇంజనీరింగ్ చేస్తున్నారు అన్ని టెక్నికల్ దాంట్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మాడమన్నట్లో కేటగిరీస్ కూడా ఉన్నాయి వీఆర్ గెట్టింగ్ గుడ్ జాబ్స్ సో అన్నీ ఉండి కాళ్ళు చేతులు ఉండి తినడానికి టైం బాగా ఉండి కూడా మేము డిప్రెషన్లో ఉన్నామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా మిమ్మల్ని ఒక్కసారి వాళ్ళు చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి కంపల్సరీ తలదించుకోవాలి అన్నీ ఉండి ఏంటండి కష్టము ఎందుకు ఆత్మహత్యలు నువ్వు పుట్టింది చచ్చిపోవడానికా నీకు దేవుడు ఇచ్చినప్పుడే చావు అంతే పుట్టేశారు కదా విధిరాతని ఎదిరించి పోరాడే మీలాంటి వాళ్ళు ఉండగా అన్నీ ఉండేవాళ్ళు ఎందుకు బాధపడాలి సో ఈరోజు నిజంగా నాకు చాలా గుర్తుండిపోయే రోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీకు సహాయం చేస్తున్న మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆ పాప అసలు ఎంత బాగా చేస్తుంది ఎంత ముచ్చటగా అనిపించిందో చేస్తుండే కాన్సన్ట్రేషన్తో చేస్తుంది ఏదో చేస్తున్నాము అని కాకుండా సో మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాగే ముందుకు వెళ్ళండి మా వైపు నుంచి మేము ఎటువంటి హెల్ప్ కావాలన్నా యాజ్ అ డాక్టర్ కోవిడ్ పీరియడ్లో గాంధీలో కొన్ని వేల సర్జరీలు కొన్ని వేల డెలివరీలు చేశాము అలాగే యశోదలో ఎవ్వరు చేయట్లేదమ్మా రావాలి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా డబ్బు ఉండే వాళ్ళు కోవిడ్తో బాధపడుతున్నారు అని ఫస్ట్ ఒక ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ కోవిడ్తో ఉన్నప్పుడు
నన్ను పిలిచారు ఎవరు చేయటం లేదు అని. అలాగే ప్రైవేట్లో ఫస్ట్ టైం కోవిడ్ నేనే స్టార్ట్ చేశాను యశోదాలో, తర్వాత ఫిలిం వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అలాగే కొనసాగించాను. అటు ప్రభుత్వంలో ఇటు ప్రైవేట్లో కూడా చేసి అందరికీ మంచిగా లక్కీగా నేను చేసిన వాళ్ళందరూ చక్కగా పిల్ల పాపలతోటి బాగున్నారు. దేవుడు అందరినీ అలాగే కరుణించాలని, అందరినీ మంచి మార్గంలో మంచిగా బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చిన్న చిన్న తప్పులు చేసే పిల్లలతో ఉంటారు కాబట్టి వాళ్ళని చూసుకునే కోర్టు ఉంటుంది అది వేరే జిల్లా స్థాయిలో, అందులో పనిచేశారు. అదేవిధంగా ఈ చైల్డ్ వెల్ఫేర్ కంపెనీ అది కూడా పిల్లల కోర్టు, ఎందుకంటే ఈ ఎవరైతే చిల్డ్రన్ నీడ్ ఆఫ్ కేర్ ప్రొటెక్షన్ ఎవరైనా ఆర్ఫన్స్ కావచ్చు, సెమీ ఆర్ఫన్స్ కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ ఏజ్ పిల్లలు కావచ్చు, అన్ని రకాల పిల్లలందరి కోసము దాదాపు 14 రకాల కేటగిరీ పిల్లలు ఉంటారు వాళ్ళ కోసం కదా 8 సంవత్సరాలుగా ఆ ఒక కోర్టు అడగడానికి చైల్డ్ వెల్ఫేర్ కంపెనీ అంటే జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి దాంట్లో పనిచేస్తూ. నేను దాదాపు ఈ సిటీ సరౌండింగ్స్లో కూడా దాదాపు 200 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ అంటే ఇప్పుడు ఆర్ఫనేజ్ హోమ్స్ అనేది అప్పుడు వాటిని ఇప్పుడు ఏదైనా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నారు వాటి ఇన్స్పెక్షన్ చేయడం, వాటికి ఎవరైతే ఉన్నారో ఆర్థికంగా కొంతమంది సహాయం అంటే కొన్ని కారణాల వల్ల మంచిదో సర్వీస్ చేస్తూ ఆర్థిక కారణాల వల్ల ఏమైనా మూసేస్తున్నారంటే వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా చేయాలన్న కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఏ మీరు పనిచేసిన పిల్లల కోసం వాళ్ళ హక్కులు ఏంటున్నాయో వాళ్ళకి లేదు, వాళ్ళకు ఓటక్కు లేదు. ఎందుకంటే ఓటక్కు ఉంటే ఎవరైనా చేస్తారు. ఈరోజు ఎందుకంటే వాళ్ళకి ఏమైనా ఉంటేనే పవర్ ఉంటేనే నాయకులు కానీ ఉన్నది. అలాంటి పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మనం ఏదైనా డిఫరెంట్ ఏబుల్ చిల్డ్రన్ సంబంధించి నేను పని నేను చూసినప్పుడు ఏంటంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఇటు కూడా జూనియర్ వెల్ఫేర్ అదేవిధంగా ఒకరేంటి చైల్డ్ వెల్ఫేరు ఈ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేశాం కాబట్టి ఇలాంటి పిల్లలకు సంబంధించి నేను స్పెసిఫిక్గా పిల్లల కోసం పనిచేశాను కానీ చెప్తున్నాను. వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి, వాటి పరిష్కారంలో నా వంతు కృషిగా నేను చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. లాస్ట్ టైం మనం కోవిడ్ వచ్చినప్పుడు చాలా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని మూసేస్తున్నారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఫైనాన్షియల్గా నేనేం బా నా దగ్గర ఒక రూపాయి ఉండదు, నా దగ్గర ఒక రూపాయి నేను పెట్టకపోవచ్చు, బట్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 108 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్, ఎందుకంటే ఫండ్స్ ఏమైతే ఉందో డోనర్స్ వస్తేనే నడిచేలా హోప్ చాలా వరకు ఉంది. మీకు చాలా వరకు తెలుసు రెగ్యులర్గా వచ్చి ఏదైనా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డోనర్స్. మేమంతా ఒక చిన్న గ్రూప్ లాగా ఏర్పడి అందరిని మొబిలైజ్ చేసుకొని వాళ్ళ ఫండ్స్ అంతా అంటే అప్పుడైతే మనము ఈ మే జూన్లో మనకు కలిసి వెళ్ళడానికి కూడా ఇబ్బంది, డైరెక్ట్ అకౌంట్లోకి డైరెక్ట్ ఆ డోనర్ టు ఆ హోమ్స్కు ట్రాన్స్ఫర్ చేసి ఆ హోమ్స్ ఏంటంటే మన సేవలు సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ ఫైనాన్షియల్గా కూడా ఇలాంటి సంస్థలు చాలా ఉంటాయి, అలాంటి వాళ్ళకి సహాయం చేస్తున్నాను. అంటే నేను ఏమంటున్నానంటే మనసు మంచిగుండి చేయాలనే ఏదైనా దృక్పథం మంచి దృక్పథం ఉంటే మన దగ్గర డబ్బులు అవసరం, మనం మంచి మాట ఒక మంచి సంస్థ నడిపిస్తున్నారు వాళ్ళ కోసం మనం ఏదైనా ముందుకెళ్ళవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే నేను పద్మావతి గారికి నాకు ఇంతకు మేడం చెప్పినట్టు ఒక 15 బ్యాక్ స్వప్న గారి ద్వారా పరిచయం అయింది. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా రంగారెడ్డి పరిధిలోనే చాలా వరకు కార్యక్రమం అంటే ఉమ్మడి రంగారెడ్డిలో చూశాను నేను మేడం ఇన్స్టిట్యూషన్ దగ్గర ఆ చుట్టుపక్కల అన్ని హోమ్స్ నుంచి తిరిగాను. బట్ మేడం హోమ్కి నేను వెళ్ళలేదు, బట్ అక్కడ అంతేకాదు మేడం పిల్లల హోమ్లోకి నేను వెళ్ళాను, నాకు పర్మిషన్ ఉంది కాబట్టి నేను వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళే అవకాశం రాలేదు. బట్ ఏంటంటే సర్వీస్ గురించి నేను కూడా తెలుసుకున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు మీరేంటంటే వాళ్ళ కష్టాలను వాళ్ళు ఎదుర్కోలేని సమాజంలో క్లిష్టంగా ఉన్న ఈ స్థితిలో ఆ సమాజంలో వాళ్ళ లాగా ఎవరికి ఇతరులతో బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఏదో చేయాలనే తపన పద్మావతి గారు కావచ్చు మిగతా ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు మా కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. గవర్నమెంట్లో కూర్చొని పాలసీ లెవెల్లో రీసెంట్గా ఏంటంటే ఇప్పుడు పాలసీ లెవెల్లో వెళ్ళిపోయిన రీసెంట్గా దివ్య మేడం గారితో కూర్చొని మాట్లాడేది మీకు స్కాలర్షిప్ మీరు ఎవరైనా అబ్రాడ్లో చదువుతా అంటే స్కాలర్షిప్ కూడా మీకు శాంక్షన్ చేయించారు. నన్ను రీసెంట్గా ఒక మీటింగ్లో కూడా మీకు చేయడం జరిగింది. మీకైనా సపరేట్ షాకర్ కూడా సపరేట్గా ఉండాలన్న ఫైట్ చేస్తున్నారు మేడం వాళ్ళు. మీకు తప్పకుండా ఎందుకంటే ఉండాలి మీకు సపరేట్గానే ఉండేది బట్ ఈ మధ్యనే కొద్దిగా మర్చేశారు. ఇలాంటి కాలం ఎందుకంటే వాళ్ళు బాధ లేదో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూ వాళ్ళ సమాజంలో వాళ్ళ వాటి వాళ్ళ కోసం పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం. పద్మావతి గారు మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీరు ముందుకు వెళ్ళిపోండి. మీకందరికీ మా తరఫున నేను ఏంటంటే నేను ఇండివిజువల్గా కాదు, నేను నాకు ఒక గ్రూప్ మాకు టీం ఉంది, నేను తప్పకుండా మీ సంస్థతో కలిసి పనిచేస్తాను. మీకు ఏమైనా ఫైనాన్షియల్ కావచ్చు, మీరేమైనా వేరైనా
స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇలాంటివి ఇంతకుముందు మనం రీసెంట్ గా లాస్ట్ మంత్ నేను కేసీ పుల్లయ్య ఫౌండేషన్ కూడా ఇలా మేడ దగ్గర కాదు ఇలాంటి కొంతమంది పరిచయాల ద్వారా డిఫరెంట్ సంస్థలతో మనం కలిసి పనిచేస్తున్నాం. తప్పకుండా వాళ్లకు మీ సంస్థతో కలిసి పనిచేస్తాం. మీరు కూడా అది బచ్పన్ బచావో ఆందోళన అంటే వాళ్ళు పిల్లల కోసం అనుకోకండి, అందరితో మీకు కలిసి పనిచేస్తారు. మీ అందరితో ఇంతగా అందరు చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు మీరందరూ ఏదో ఏదో తాగుతారు కానీ డిఫరెంట్ లేబుల్ అంటున్నారు, ఏదో డిజేబుల్ అంటున్నారు, బట్ అందరికీ ఒక లోపం ఉంది. నాలో అన్ని సక్రమంగా నిలబడి మాట్లాడేంత మాత్రం అంత సక్రమంగా లేదు. నా లోపాలు నాకున్నాయి, కానీ అన్ని లోపాలు అధిగమిస్తూ సమాజంలో మనం కూడా వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు, దాన్ని మంచి సద్వినియోగం చేసుకుందాం, వాళ్ళకి సహాయం చేద్దాం. అది ఫైనాన్షియల్ కావచ్చు, మాట సహాయం చేద్దాం, కొన్ని లింకేజ్ చేద్దాం. ఇలాంటి పద్మావతి గారు మీలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న కార్యక్రమంలో తప్పకుండా మేము అందరం అండగా ఉంటామని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్.